Dear aspirants and students, myself Kota Govardhan Reddy, Faculty of Geography and Disaster Management, special topic of environmental issues. Welcome to Scholar Institute in Guntur. So dear friends, manaki first lesson vachesi general geography, sadharana bhugola shastram. Ee sadharana bhugola shastrani sambandhinchinatuvanti outlines of the geography ante ప్రపంచానికి సంబంధించినటువంటి అవుట్లైన్స్ కావచ్చు, లేదా భారతదేశానికి సంబంధించినటువంటి అవుట్లైన్స్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించినటువంటి అవుట్లైన్స్ అనేటటువంటివి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జనరల్గా ఒకసారి కనుక ప్రపంచంలో మన భారతదేశం అనేటటువంటిది ఇక్కడ కనిపిస్తుంది, ప్రపంచంలో వన్ ఆఫ్ ది కంట్రీ ఇండియా, ప్రపంచ వైశాల్యంలో చూసినట్లయితే భారతదేశం అనేటటువంటిది 7వ స్థానంలో ఉన్నది. వైశాల్యంలో ఎన్నో స్థానంలో ఉన్నది అంటున్నాడు, 7వ కనిపిస్తా ఉన్నది, 7th పొజిషన్. అది జనాభాలో కనుక చూసినట్లయితే 2వ స్థానంలో విస్తరించి ఉన్నది. మరి ఒక్కసారి కనుక మనం ప్రపంచాన్ని కనుక పరిశీలించినట్లయితే, ప్రపంచం మొత్తాన్ని కనుక మీరు తీసుకున్నట్లయితే, ఇది భూగోళము, ఈ భూగోళాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, మొత్తం భూగోళ వైశాల్యాన్ని కనుక మనం పరిశీలిస్తే 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఈ 510 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో 361 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం అనేటటువంటిది నీరు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడిదంతా నీరు, మీకు ఈ బ్లూ షేడ్ కనిపిస్తున్నదంతా నీరు. అనగా 70.88% అని అంటాం. ఎంతండి? 70.88% అని అంటాం. మీకు వైట్ కలర్లో కనిపిస్తున్నదంతా కూడా 149 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యము మనకు భూమి కలిగి ఉన్నది అని చెప్తున్నది. అందువల్ల మనకు 29.22% అని అర్థం. 29.22% అని అర్థం. అంటే మొత్తము భూ ఉపరితలముపై, నీరు భూమి నిష్పత్తి, ఇజ్ ఈక్వల్ టు 71:29. 71:29 అంటే 71% ఈ బ్లూ షేడ్ లో కనిపిస్తున్న చూడండి, ఈ 71% మనం 5 మహాసముద్రాలుగా విభజించాం. 1వ సముద్రాన్ని ఇక్కడ కనిపిస్తున్న చూడండి, పసిఫిక్ మహాసముద్రం. ఈ చుట్టూనటువంటి సముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రం అంటారు. దే హావ్ బీన్ క్లాసిఫైడ్ 5 ఓషన్ విత్ 71%. దే ఆర్ డిసెండింగ్ ఆర్డర్, అవరోహణ క్రమంలో కనుక చూసినట్లయితే 1 వచ్చేసి మనకు పసిఫిక్ మహాసముద్రం, 2 వచ్చేసి మనకు అట్లాంటిక్ మహాసముద్రం, 3 వచ్చేసి మనకు హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్. 4 వచ్చేసి మనకు సదరన్ ఓషన్, దక్షిణ మహాసముద్రం. 5 వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి మనకు ఆర్కిటిక్ ఓషన్. దెర్ ఆర్ 5 ఓషన్స్ ఆర్ ఏరియా విత్ కవర్ 71% ఇన్ డిసెండింగ్ ఆర్డర్ సైజ్ ఆఫ్ ఓషన్స్. ద ఫస్ట్ ఇన్ పసిఫిక్ ఓషన్, 2nd ఇన్ అట్లాంటిక్ ఓషన్, 3rd ఇండియన్ ఓషన్, 4th సదరన్ ఓషన్ ఆర్ అంటార్కటికా ఓషన్, అండ్ లీస్ట్ అండ్ స్మాలెస్ట్ ఓషన్ ఇన్ ఆర్కిటిక్. ఇలా 71% మనం 5 మహాసముద్రాలుగా విభజించాం. 71% మనం 5 మహాసముద్రాలుగా విభజించాం. 29% 7 ఖండాలుగా విభజించాం. అండర్ డివైడెడ్ 29% ఆఫ్ ల్యాండ్ మాస్ 7 మెగా కంట్రీస్. 7 మహాఖండాలు విభజించి ఉన్నాయి. మన ఇండియా కనిపిస్తున్నటువంటిది 1st కంట్రీ. ఇది ఆసియా ఖండం. ఇక 2వ ఖండం ఆఫ్రికా ఖండం, 3వ ఖండం ఉత్తర అమెరికా ఖండం, 4వ ఖండం దక్షిణ అమెరికా ఖండం,
ఐదవ ఖండం ఇక్కడ కనిపిస్తుంది చూడండి తెల్లగా. ఐదవ ఖండం ఇది ఆ అంటార్కటికా ఖండం. ఆరవ ఖండం ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది ఆరవ ఖండం యూరప్ ఖండం. ఏడవ ఖండం ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆస్ట్రేలియా. దేర్ ఆర్ ఇన్ ద ఎర్త్ సర్ఫేస్ Earth surface, the proportion of the water and land, there are 7 continents or 5 oceans. They are descending order, ante size prakaram chuste, parimanamlo kanaka chuste, atipedda khandam, Asia khandam, rendava atipedda khandam, Africa, moodava atipedda khandam, North America, nalugava atipedda khandam, South America, ఐదవ అతిపెద్ద ఖండం అంటార్కటిక, ఆరవ అతిపెద్ద ఖండం యూరప్, ఏడవ అతిపెద్ద ఖండం ఆస్ట్రేలియా. ఖండాలలో అతిపెద్ద ఖండం ఆసియా ఖండం, ఖండాలలో అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా ఖండం, రెండవ అతి చిన్న ఖండం యూరప్ ఖండం, రెండవ అతిపెద్ద ఖండం ఆఫ్రికా ఖండం. మనుషులు వృక్షాలు లేని ఏకైక ఖండం Antarctica Kandam. And the 98% covered by snow. It is called White Continent. Akkada kanipistundi idi ee red color lo undetatuvanti Bharatadesham. Ila prati deshaniki oka namakaranam untundi. Ivala 1491 lo ఇటలీకి చెందినటువంటి అమెరిగో వెసుపుక్కి అనేటటువంటి వారు ఈ పశ్చిమ దేశాలను కనుక్కోవడం వల్ల దానికి అమెరికా అనే పేరు వచ్చింది. ఆ అమెరికాను ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. అలానే ఒక ఒక ప్రాంతం యొక్క మూల జాతి ఆధారంగా, ద బేసిక్ రేస్ ఆఫ్ దేర్ ఏరియాస్, ఒక ప్రాంతం యొక్క మూల జాతి ఆధారంగా లేదా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి పరిసరాల ఆధారంగా, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి గడ్డి మైదానాల ఆధారంగా, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి నదీ పరివాహక రివర్ క్యాచ్మెంట్ ఆరియాగా అక్కడ ఉండేటటువంటి దేశాలకు ఆ పేర్లు పెడుతూ ఉంటారు. అందుకే మన దేశాన్ని కూడా క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల క్రితము దుష్యంతుని శకుంతలకు జన్మించినటువంటి భరతుడి పేరు మీద, భరత వంశం పేరు మీద, భరత వంశం అనేటటువంటి పేరు మీద భారతదేశము అనే పేరు వచ్చింది. అంతకంటే ముందు రామాయణంలో కూడా జాంబవంతుడు అనేటటువంటి జంబూ ద్వీపం, ఇట్ ఈస్ అ ఓల్డ్ నేమ్ ఆఫ్ అవర్ ఇండియా. తర్వాత గ్రీకులు మన సింధు నది పక్క ప్రాంతం నుంచి ప్రయాణించడం, అక్కడ చూడడం, ఆ సింధు నది పరిసర ప్రాంతాలలో జీవించేటటువంటి ప్రజలను ఇండోయీ ప్రజలుగా, ఇండోయీ జాతిగా అనడం, ఆ ఇండోయీ జాతి పేరు మీద నుండే ఇండియా అని బ్రిటిష్ వారు నామకరణం చేసింది. ఇలా డిఫరెంట్ నేమ్స్ ఆ తర్వాత పర్షియన్లు మన దేశానికి రావడం, ఆ పర్షియన్లు హిందుస్థానీ దేశం, ఇలా డిఫరెంట్ నేమ్ ఆఫ్ కంట్రీ, ఇలా భారతదేశము, హిందుస్థానీ దేశము, అలాగే జంబూ ద్వీపము, అలాగే ఇండియా, ఇండియా, ఇలా వేరియస్ వేరియస్ కంట్రీస్ అనేటటువంటిది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైనటువంటి పేర్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఆ అవకాశాన్ని ఆధారంగా ప్రపంచంలో ఉండేటటువంటి దేశాలు పేర్లు పెట్టు. అలా ప్రపంచం మొత్తము 510 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో 361 మిలియన్ చదరపు కిలోమీటర్లు నీరు కలిగి ఉండడం, దీనిని 5 మహాసముద్రాలుగా విభజించడం, 149 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం నీరు భూమి కలిగి ఉండడం, దీన్ని 29% ప్రకటించిన తర్వాత 7 ఖండాలుగా విభజించడం, ఇలా ప్రపంచం మొత్తం మీద 7 ఖండాలు 5 మహాసముద్రాలు విస్తరించి ఉన్నాయి. ఆ 5 మహాసముద్రాలు విస్తరించి ఉండి ప్రపంచం మొత్తం దేశాల పరంగా చూసినట్లయితే భారతదేశము, ఇండియా ఇస్ ద సెకండ్ అండ్ 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ పాపులేషన్ అండ్ ఏరియా. జనాభా పరంగా చూస్తే 2వ అతిపెద్ద దేశం, వైశాల్యపరంగా చూస్తే 7వ అతిపెద్ద దేశం, 7వ అతిపెద్ద దేశం. మరి ప్రపంచ దేశాలలో కనుక మనం చూసినట్లయితే, ఒక్కసారి కనుక మనం ప్రపంచ దేశాలను కనుక మనం పరిశీలించినట్లయితే, మరి ఒక్కసారి ఐక్యరాజ్య సమితి 2019 ప్రకారం కనుక మనం
2019 ప్రకారం గనక మనం చూసినట్లయితే 2019 ప్రకారం యుఎన్ఓ స్టాటిస్టిక్స్ గనక 2019 అక్టోబర్ 22వ తారీఖు నాడు విడుదల చేసినటువంటి ఐక్యరాజ్య సమితి ప్రకారం చూసినట్లయితే ప్రపంచంలో మొత్తం 7 ఖండాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది ఒకటి ఆసియా ఖండము, 2 ఆఫ్రికా ఖండము, 3 ఉత్తర అమెరికా ఖండము, 4 దక్షిణ అమెరికా ఖండము, 5 అంటార్కిటికా ఖండము, 6 యూరప్ ఖండము, 7 ఆస్ట్రేలియా ఖండము. ఆస్ట్రేలియా ఖండము ఈ 7 ఖండాలను గనక మనం ఒక్కసారి పరిశీలిస్తే 2019 అక్టోబర్ లెక్కల ప్రకారం మనం చూస్తే ప్రపంచములో ఇన్హాబిటెడ్ ఏరియాస్, ఇన్హాబిటెడ్ ప్రావిన్స్ కనుక మనం చూసినట్లయితే ప్రపంచంలో మొత్తం 249 ప్రాంతాలు ఉన్నాయి. 249 ప్రాంతాలు ఉన్నాయి ప్రపంచంలో మొత్తం. దేర్ ఆర్ ద టోటల్లీ ఇన్హాబిటెడ్ ఏరియాస్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ 2019 అక్టోబర్ స్టాటిస్టిక్స్. 2019 అక్టోబర్ లెక్కల ప్రకారం చూస్తే 249 ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో కొన్ని దేశాలు ఉన్నాయి, గుర్తింపు పొందిన దేశాలు ఉంటాయి, కొన్ని స్వతంత్ర దేశాలు ఉంటాయి, కొన్ని ఆధారిత దేశాలు ఉంటాయి, కొన్ని దీవులు ఉంటాయి. ఇన్ని రకాలుగా విస్తరించి ఉన్నాయి. కానీ సోవార్నిటీ కంట్రీస్, సార్వభౌమత్వాన్ని పొందినటువంటి దేశాలను పరిగణలోకి తీసుకొని దేర్ డిపెండ్ ఆన్ సోవార్నిటీస్ అంటే ఒక ప్రధానమంత్రి కానీ ఒక అధ్యక్షుడు కానీ వారంతట వారే సార్వభౌమత్వం కలిగినటువంటి ప్రపంచ దేశాలలో ఒక దేశంగా ఉంటూ ఐక్యరాజ్య సమితి యొక్క లెక్కల ప్రకారం చూస్తే 2019 నాటికి ప్రపంచంలో మొత్తం గుర్తింపు పొందిన దేశాలు 193 దేశాలు ఉన్నాయి. 193 దేశాలు ఉన్నాయి. ఆ 193 దేశాల్లో వన్ ఆఫ్ ది కంట్రీ ఇండియా. అందుకే ప్రపంచ దేశాల వైశాల్యంలో మన ఇండియా 7వ స్థానంలో ఉన్నది. ఏ స్థానంలో ఉన్నది? 7th పొజిషన్ ద వరల్డ్ వైడ్. 7th పొజిషన్. హౌ మెనీ కంట్రీస్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్ యుఎన్? 193 కంట్రీస్. అత్యధికంగా ఆఫ్రికాలో 54 దేశాలు ఉన్నాయి. యూరప్ లో 47 దేశాలు ఉన్నాయి. ఆసియాలో 44 దేశాలు ఉన్నాయి. ఉత్తర అమెరికాలో 23 దేశాలు ఉన్నాయి. ఓషియానియా హైలాండ్స్, ఈ హైలాండ్స్ అన్ని కలిపితే మనకు 14 దేశాలు ఉన్నాయి. సౌత్ అమెరికాలో మనకు 12 దేశాలు ఉన్నాయి. ఓకేనా? వన్స్ రిమెంబర్ ద హైయెస్ట్ కంట్రీస్ ఆఫ్ ది కాంటినెంట్, ద లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఇన్ కాంటినెంటల్ వైజ్ అకార్డింగ్ టు 2019 అక్టోబర్ యుఎన్ఓ రిలీజ్డ్ వన్ చార్ట్ లిస్ట్. ప్రపంచవ్యాప్తంగా ఖండాల వారీగా కనుక మనం ఒకసారి దేశాలను కనుక పరిశీలిస్తే మొత్తం మనుషులతో పాటు, స్వతంత్ర రాజ్యాలతో పాటు, ఆధారిత రాజ్యాలతో పాటు, దీవి ప్రాంతాలతో పాటు, సార్వభౌమత్వ దేశాలతో కలిపితే ప్రపంచంలో మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ ఇట్లా వేరే ఇండిపెండెంట్ స్టేట్స్ అంటారు, మరి స్వతంత్ర రాజ్యాలు అంటున్నారు ఏంటి? ఇవాళ చైనా ఉంది, చైనా కింద మీకు టిబెట్ కనిపిస్తుంది. మరి టిబెట్కు నిజంగా మరి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉందా? లేదు. మరి అదేమన్నా స్వతంత్ర, మరి సార్వభౌమాధికారం కలిగినటువంటి రాజ్యమా? కాదు. వాళ్లకు ప్రదేశం ఉంది, వాళ్లకు ప్రజలున్నారు, వాళ్లకు ప్రభుత్వం ఉంది, కానీ వారికి సార్వభౌమాధికారం లేదు. దెర్ ఈజ్ నో సావార్నిటీ. సార్వభౌమాధికారం లేదు. అలా సార్వభౌమాధికారం లేనటువంటి రాజ్యాలను ఇక్కడ గుర్తింపు ఇవ్వదు. ఇలా ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు పొందినట్టు రీసెంట్లీ వన్ రికగ్నైజ్డ్ బై ద సౌత్ సుడాన్.
సో ఆల్ఫాబేటికల్ ప్రకారంగా చూస్తే, ఆల్ఫాబేటికల్ ప్రకారం చూస్తే ప్రపంచంలో ఆల్ఫాబేటికల్ ప్రకారం మొదటి దేశం ఆఫ్ఘనిస్తాన్. గుర్తుపెట్టుకోండి, ఆఫ్ఘనిస్తాన్, ఆల్బేనియా, ఆల్బేనియా. చెప్పండి, ఆల్ఫాబేటికల్ గా ప్రపంచంలో 249 దేశాలు మరియు 193 గుర్తింపు పొందిన దేశాలు. ద టోటల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ వైడ్ ఇన్హాబిటెడ్ కంట్రీస్ ఆర్ ద అకార్డింగ్ టు యుఎన్ 2019 249, బట్ రికగ్నైజ్డ్ కంట్రీస్ ఆఫ్ ది గుర్తింపు పొందిన దేశాలు 193 దేశాలు. మరి 193 దేశాల్లో ఆల్ఫాబేటికల్గా మొట్టమొదటి దేశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్, ఫస్ట్ దేశం. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత రెండోది ఆల్బానియా. ఇప్పుడు మనం కూడా భారత యూనియన్లో కనుక చూసినట్లయితే ఆల్ఫాబేటికల్గా మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ అవతరించింది 29వ రాష్ట్రం, కానీ ఆల్ఫాబేటికల్గా ప్రకారం చూస్తే 25వ రాష్ట్రం. తమిళనాడు తర్వాత తెలంగాణ. టీటీ అంటే ఆల్ఫాబేటికల్ ఆర్డర్లో చూడాలి. లీగల్గా సమస్యలు వస్తాయి. ఏదైనా సరే ఆల్ఫాబేటికల్ ఆర్డర్లోనే తీసుకుంటారు. కాబట్టి ఆల్ఫాబేటికల్ అక్షరమాల క్రమంలో కనుక చూస్తే ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ అండ్ ఆల్బేనియా సెకండ్ వస్తే, ఆల్ఫాబేటికల్గా చివర్లో కనుక చూసినట్లయితే జాంబియా లాస్ట్, జెడ్ అట్లా, జాంబియా అండ్ జింబాంబే. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బిట్లను మనకు ఎక్కువగా ఎన్టీపీసీ ఆర్ఆర్బీలో అడుగుతున్నారు, ప్రపంచవ్యాప్తంగా పోతున్నారు. ఇలాంటి సమాచారం కావాలి మీకు. చెప్పండి, ఆల్ఫాబేటికల్గా మొదటి దేశం దేంతో స్టార్ట్ అవుతుందంటే ఆఫ్ఘనిస్తాన్, ఆల్బేనియా. ఇట్లా ఆర్డర్ ఆఫ్ అంటే ఏఎఫ్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆల్బేనియా. చెప్పండి, ఆల్ఫాబేటికల్గా చివరి దేశం ఏంటిది అంటే జాంబియా అండ్ జింబాంబే, జడ్ఏ అండ్ జెడ్ఐ, జడ్ఏ అండ్ జెడ్ఐ. మరి ఈ రకంగా ప్రపంచంలో 193 దేశాలను కలిగి, అత్యధికంగా దేశాలను కలిగి ఉన్న ఖండం ఆఫ్రికా ఖండం 54, రెండవ అత్యధిక దేశాలను కలిగి ఉన్న ఖండం యూరప్ ఖండం 47, మూడవ అత్యధిక దేశాలను కలిగి ఉన్న ఖండం ఆసియా 44, నాలుగవ అత్యధిక దేశాలను కలిగి ఉన్న ఖండం ఉత్తర అమెరికా 23, ఐదవ అత్యధిక దేశాలను కలిగి ఉన్న ఖండం ఆస్ట్రేలియా అంటే ఓషియానియా హైలాండ్స్ 14, అండ్ లీస్ట్ దక్షిణ అమెరికా రికగ్నైజ్డ్ కంట్రీస్ అండ్ 12 సౌత్ అమెరికా, దక్షిణ అమెరికాలో కేవలం 12. కానీ అన్ఇన్హాబిటెడ్ ఏరియా అనేటటువంటి ఒకటి ఉన్నది మనకు అంటార్కటికాలో, నివాసం లేనటువంటి ప్రాంతం ఒకటి ఉన్నది. ఇన్హాబిటెడ్ మీన్స్ ఆవాసాలలో నివసించేవారు, అన్ఇన్హాబిటెడ్ మీన్స్ నివసించని వారు. కానీ మనుషులు లేరు, ఒక ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది.